హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఈటల రాజేందర్ చెప్పాలన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ టిఆర్ఎస్ పై ఈటల చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు అభివృద్ధిలో దూసుకుపోతున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మామిడాలపల్లిలో జరిగిన ప్రచారంలో వినోద్ మాట్లాడారు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది దేనికోసం వచ్చింది అనేది ఇప్పుడు కూడా స్పష్టత లేదు ప్రజలకు లేదు ఈ ఎన్నిక తీసుకొచ్చినటువంటి ఈటల రాజేందర్ గారు కూడా లేదు ఎందుకు రాజీనామా చేసిండు అనేది ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదండి దేనికోసం రాజీనామా చేసిండు మరి కేసీఆర్ గారి పట్ల నేను ఐదేళ్ల నుంచి విభేదిస్తున్నా అని చెప్తాడు ఒకవైపు నాకు 200 ఎకరాలు అనేది ఒక ఎకరంతో ఒక ఎన్నిక అంటాడు అంటే ఆయనకి ఎక్కడో దగ్గర ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన లేదు ఈటల రాజేందర్ గారు ఈ 5 మాసాల నుండి ఎన్నికల ప్రచారం తిరుగుతున్నప్పుడు హుజూరాబాద్ ప్రజల కోసం ఓ ఈ సమస్యలున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది చెయ్యి అని చెప్పి ఇప్పటివరకు మాట్లాడలేదు హుజూరాబాద్ ప్రజల కోసం ఒక్క సమస్యలు ఏమనెత్తలేదు ఈటల రాజేందర్ గారికి ఆశ ఉండడం అని తప్పు పెడతలేదు కానీ అత్యాశకు వేడు ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే అతన్ని ఎదిగనిచ్చిందో ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చిందో దాన్నే వెనుపుట్టుబడి వాళ్ళని చూసినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు